శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్, మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. ఇక కేటీఆర్ గురించి పెద్దగా మాట్లాడాలంటే ఏముందిలే, అమెరికాలో ఓటర్ల షిప్పలు గాడికి వచ్చినాడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆయనకు అవగాహన తక్కువ. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేది గుంటూరు విజ్ఞాన్లా, ఆ తర్వాత పూనా, ఆ తర్వాత అమెరికా, తర్వాత అమెరికాలో షిప్పలు గాడిగిండు. అయ్యే మొత్తం వీడి ఇచ్చేసినాక ఇప్పుడు కేటీఆర్కు రాజకీయంగా వచ్చిందే విరాసత్తులు వచ్చింది. వీడు ఎన్నడానికి కష్టపడ్డాడే మీరు చెప్పు. ఏ రోజైనా కేటీఆర్ క్షేత్రస్థాయిలో మనం పనిచేసిండా, విరాసత్తులు వచ్చింది. విరాసత్తులు వచ్చిన నీకు ఏం తెలుస్తుంది? అమ్మాయిలు సంపాదిస్తే కొడుకులు జులాయిలుగా పెరుగుతారు చూడు. అప్పుడప్పుడు మన సినిమాలు చూస్తుంటుంది, తండ్రులు తాతలు కష్టపడి మందిని మోసం చేసి కొంపలు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి, ఇక మేము జీవితాంతం చీకొట్టించుకున్న కనీసం మా పిల్లలలో బాగుండాలి అని ఏదైనా గూడేస్తే, ఇక వాడు జులాయిగా తయారవుతాడు కదా. కేసీఆర్ ఇంతమంది కొంపలు కూర్చి 1200 మందిని చంపి దాన్ని వాళ్ళ త్యాగాలను రాజకీయ ప్రయోజనానికి కింద వాడుకొని ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నన్ను 2 సార్లు మంత్రి చేస్తే జులాయిగా తయారై తిరుగుడు జులాయి మాటలు తప్ప ఏమన్నా అర్థం ఉందా? నన్ను పార్టీ మారిన అనే ముందు మీ అయ్య ఎన్ని పార్టీలు మారిండు ఒకసారి చూడు. మీ అయ్య కాంగ్రెస్ కాదా? మొదలు మీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ల నుంచి టీడీపీలకు పోయా, టీడీపీ రాజకీయంగా నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, దాన్ని మోసం చేసి టీఆర్ఎస్లకు పోయా. ఒకసారి నీ అయ్యను పోయి అడుగు, అయ్యా పార్టీ మారుడు అంటే ఏంది, ఎట్టుకుంటుంది అని అడిగితే గురికింద గురివింద గింజ, దాని కింద ఏందో నలుగున సంగతి తెలియక పైన ఎర్రగున అని ఏతిలో పడ్డదంట. కేటీఆర్ కథ కూడా గట్టిగా ఉంది. నీ అయ్య కింద ఎట్లుందో చూసుకొని వచ్చినాక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎందుకు ఏం చేసిండు అనేది ఒక స్పష్టత ఉంది. కేసీఆర్ అనుకూలమైన వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం పునరేకీకరణ. రేవంత్ రెడ్డి అనేటోడు మీరు, మీ కుటుంబం, మీ పార్టీ యొక్క దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసే నికార్స్ అయిన వ్యక్తి. నేను గెలిస్తేనేమో ఎడ్డి మార్పు కుట్టిద్దబ్బనంట, ఆయన గెలిస్తేనేమో స్వయంవరంలో ఈరుడు అదేంది శాపకన్నుకు బాణం కొట్టి గెలిచి వచ్చిందట. సిగ్గు లేకుండా మాట్లాడతాడా? సొంత ఇంటే గెలిపించుకోలేకపోయారు, సొంత కుటుంబ సభ్యులను గెలిపించుకోలేదు, ఇంకా సిగ్గు కాకుండా రేవంత్ రెడ్డి గెలుపు ఎడ్డి మారు గుడ్డిదెప్ప ఈయన ఇక్కడ ఉంటాడా, అక్కడికి వస్తాడా, అక్కడికి వస్తాడా, ఇక్కడికి వస్తాడా, నా సంగతి ఎందుక? మీ బావ సంగతి చూసుకో, ఎప్పుడు నీకు పెట్టి నూపుతాడో అప్పుడు తెలుస్తుంది నీకు కష్టం. నీ బావ ఏడ నూపుతాడో ఫస్ట్ అది చూసుకో. ఇక నేనేం చేస్తా ఏం చేస్తా అనేది నా గురించి నీకెందుకు అంత ఫిగరు? నేను ఎక్కడో ఒక దగ్గర ఉండగా నీకైతే పెట్టా కదా గట్టిగానే. వీళ్ళైతే మీ అయ్యకు పెడతా, మీ అయ్య తప్పించుకుంటే నీకు పెడతా, పెట్టుడైతే గ్యారంటీ. కాబట్టి నా గురించి నీకంత ఫికర్ ఏం అక్కర్లేదు కేటీఆర్. నీ ఉద్యోగమే విరాసత్తులు వచ్చింది. విరాసత్తులు వచ్చింది అంటే తండ్రి అప్పుడప్పుడు మనకు తెలుసు కదా, ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ లేకపోతే భూములా, మా వేణ చెప్తుంటాడు 16వ కాలంలో వచ్చింది అని. 16వ కాలం అంటే కాస్త కాలం రెవెన్యూలా, కాలం 16 అంటే కాస్త అంటే కాస్త కాలంలో నా యజమాని అయినట్టు. ఎవరో తెలంగాణ ఉద్యమం చేస్తే ఎవడో చదివితే నీ అమ్మ నీకు కలిసి వచ్చింది, విరాసత్తులు వచ్చినట్టు నువ్వు కూడా పొంకణాలు కొడితే ఎట్లా కేటీఆర్? నీకు అంత మోజు ఉంటే తీటు ఉంటే రా, ఒకసారి చర్చ పెట్టుకుందాం, ఏదో దగ్గర చెట్టు గుడో చూసుకొని మాట్లాడదాం. మాట్లాడితే ఇక అసలు నీదేందో, నీ కథ ఏందో, మీ జాతి ఏందో, మీ నీతి ఏందో అన్నిటి గురించి నేను చెప్తా. ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి పట్టిన చీడనే టీఆర్ఎస్ పార్టీ. ఈ మధ్య గులాబీ తెగులు వచ్చింది, పత్తి చేనులో గులాబీ తెగులు వచ్చిందని చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలుసు కదా గులాబీ పురుగు వచ్చింది అనేది. సేమ్ ఈ తెలంగాణ మొత్తానికే గులాబీ చీడ పట్టుకున్నది. ఈ తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలియడానికే, మందు కొట్టడానికే నేను వచ్చిన. వీటన్నిటికీ మందు కొట్టుడు బరాబర్, గులాబీ చీడను వదిలించుడు బరాబర్. అప్పుడప్పుడు కాలం కలిసి వస్తే వానపాము కూడా బుస కొడతాయి, దానికో పెద్ద నాగుపాము అక్కర్లేదు. దానికి అట్లా కేటీఆర్ మాటలు కూడా గట్టినే ఉన్నాయి. ఈ పొంకణాలన్నీ ఆ సినిమాలో దగ్గర ఏదన్నా ఫిలిం నగర్ గెస్ట్ హౌస్ అలాగే కొట్టాలి. నా మీరు మీరు కూర్చున్నప్పుడు ఏమో రోజు ఊర్లలో తిరిగి ప్రజలలో ఉంటే మా ముందలో కొడితే చెంత అది. కాబట్టి అటు మోడీతో వీళ్ళకు ఉన్నదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే, దీంట్లో ఏం అనుమానం అక్కర్లేదు.
కాబట్టి దుబ్బాక ప్రజలకు స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముత్యంరెడ్డి గారు ఎట్టయితే 35 సంవత్సరాలు ఇక్కడ ప్రజల కోసం చివరి శ్వాస వరకు కొన ఊపిరి వరకు ఈ దుబ్బాక ప్రజల కోసం ఎట్లయితే తన జీవితాన్ని అంకితం చేసి సేవ చేసిండో అభివృద్ధి చేసిండో ఎట్లయితే 35 సంవత్సరాలు ఒకే పార్టీలో తెలుగుదేశంలో ఉన్నా కూడా కేసీఆర్తో ఎట్లయితే కొట్లాడిందో రాబోయే మళ్ళీ 30-35 సంవత్సరాలు మా అభ్యర్థి శ్రీనివాసరెడ్డి దుబ్బాక ప్రజల కోసం సేవలు అందిస్తాడు. ఇది నేను స్పష్టంగా ఇక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీనివాసరెడ్డి తరఫున నేను భరోసా ఇస్తున్నా. మాకు ముత్యంరెడ్డి అన్నతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన మాట పట్ల మాకు స్పష్టత ఉంది. ఆయన ఆదేశాల మేరకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయాలి, దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉండాలని తండ్రి ఏదైతే చెప్పిండో ఆ మాటకు విలువిచ్చి గౌరవం ఇచ్చి చెరుకు శ్రీనివాసరెడ్డి ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు సేవను అందించడానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నా సూచన 100% శ్రీనివాసరెడ్డి మీకు అండగా ఉంటాడు. శ్రీనివాసరెడ్డికి తోడుగా మేము ఉంటాం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభలో రాష్ట్ర స్థాయిలో శ్రీనివాసరెడ్డి తన వాదన తన వాణిని బాణిని వినిపిస్తాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత నాది.